ఒక దేశములో ఒకరోజు మాత్రమే జరుపుకునేటువంటి ఒక సెలబ్రేషన్గా మనం ఎవరి పుట్టినరోజులైనా చూడొచ్చు. కానీ క్రీస్తు జన్మదినోత్సవము, క్రిస్మస్, క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించటం. యేసుక్రీస్తు మన కోసం పుట్టాడు గనక, యేసుప్రభువారు మన కోసం పుట్టాడు గనక మనము ఆయన ఆరాధించటం అనేది ప్రారంభిస్తాం. అది డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు దీన్ని సెలబ్రేషన్ చేస్తారు. ఏమండి? ఎందుకంటే ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక గ్రామానికో పరిమితమైన వ్యక్తి కాదు ఈయన. ఈ మహోన్నతుడు ఒక దేశానికి పరిమితమైన వాడు కాదు, ఈ మహోన్నతుడు ఒక ప్రాంతానికి పరిమితమైన వాడు కాదు, ఈ మహోన్నతుడు ఒక గ్రామానికి పరిమితమైన వాడు కాదు, టోటల్గా విశ్వానికి పరిమితమైన మహానుభావుడు. ప్రపంచమంతా కూడా టోటల్గా ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాలలో కూడా సెలబ్రేషన్ చేసుకుని క్రీస్తు జన్మించినందుకు ఆనందపడుతూ ప్రతి ఒక్కరూ కూడా జరుపుకుని ఏకైక సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఏంటి అంటే క్రీస్తు జన్మ పురస్కరించుకుని ఆయన ఆరాధించటం. దాన్ని క్రిస్మస్గా భావించి ప్రపంచమంతా కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు. మరి డిసెంబర్ 1 నుండి 31 వరకు ఎందుకండి? ఒక మనిషి ఒకరోజు కదా పుడతాడు అని మీరు అనుకోవచ్చు, రైట్? ఈయన ప్రపంచములో ఉన్న ప్రతి మనిషి నిమిత్తం పుట్టాడు గనుక ప్రతి ఒక్కరు గృహము దగ్గర క్రిస్మస్ ఆరాధన పెట్టుకుంటారు. సెమీ క్రిస్మస్ అంటారు, గ్రాండ్ క్రిస్మస్ అంటారు, మినీ క్రిస్మస్ అంటారు, ఏమంటే ఉమెన్స్ క్రిస్మస్ అంటారు, చిల్డ్రన్స్ క్రిస్మస్ అంటారు, యూత్ క్రిస్మస్ అంటారు. అన్నీ ఒక రోజులో పెట్టుకోగలరా? అన్నీ ఒక రోజు పెట్టుకోగలరా? పెట్టుకోలేరు. గనక ఈ డిసెంబర్ మాసం వచ్చేసరికి యేసుక్రీస్తు జన్మించాడు అని ఆనందాన్ని ప్రపంచమంతా వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆనందపడుతుంటే కొంతమంది మనకు ప్రశ్నలు వేస్తూ మహోన్నతుని జన్మదినం రోజున మూర్ఖులు వేస్తున్నటువంటి కొన్ని ప్రశ్నలను మీ ముందుకు తీసుకొస్తాను. మహోన్నతుని యొక్క జన్మదినమును పురస్కరించుకుని ప్రపంచమంతా ఆనందిస్తున్నటువంటి ఈ సమయంలో ఏదో విధంగా వాళ్ళని కదపాలి, ఏదో విధంగా వాళ్ళని వాళ్ళ సంతోషానికి అడ్డు రావాలి. బైబిల్లో యేసుక్రీస్తు జన్మదినము 25వ తారీఖున నేను మాకు రుజువులు చూపిస్తారా అని ఒక మూర్ఖుడు అడగడాన్ని బట్టి, దేనికి అసలు ఆ శవాన్ని పూజ చేయడానికి ఏం ఉపకారం? ఆడు ఎప్పుడు పుట్టాడు? ఎవడికి పుట్టాడు? డిసెంబర్ 25 గురించి బైబిల్లో ఉందా? 25 లాక్స్ రెడీ, ఎవడినా సరే ఛాలెంజ్. ఆ శవ ఎక్కడ పుట్టింది? ఆ చెక్కలు ఎక్కడున్నాయి? ఆ మేకులు ఎక్కడున్నాయి? ఎవరికైనా దమ్ముంటారండి? 25 లాక్స్. ఈ ప్రశ్నను బట్టి వాడు 25వ పుట్టాడు అని మీరు రుజువు చూపించగలరా అని అడుగుతున్నాడు తప్ప అసలు యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడని రుజువు చూపించగలరా అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఫుల్గా ప్రతి క్రైస్తవుడు ఇచ్చేస్తాడు. ఎవడా ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడు? యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద పుట్టాడని మాకు రుజువు ఏంటి అన్నాడు అనుకో, ఆ రుజువులు ఎన్నో చూపించగలవు. ఎందుకంటే బైబిల్ గ్రంథములో కావచ్చు, లేదా యెరూషలేము ప్రాంతంలో కావచ్చు, ఆ బెత్లెహేమ యెరూషలేము ఆ ప్రాంతాల్లో కావచ్చు, క్రీస్తు జన్మను గురించినటువంటి ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో మనం నిరూపించవచ్చు. అయితే వాడు వేసిన ప్రశ్న ఏంటంటే క్రీస్తు జన్మదినము 25వ తారీఖే అనడానికి రుజువేంటి అని అడుగుతున్నాడు. ఇలా ప్రశ్నిస్తున్నటువంటి ఈ బికారిగాన్ని ఈ రాధా మనోహర దాస్ అనేటువంటి ఈ బికారిగాడు
సన్నాసి. వీడు ఊరు ఊరంతా తిరిగి అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు అడుక్కుంటూ ఏమండి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ వ్యక్తిని ఒక నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నానండి. సూటి వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు ఈ రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఈ సన్నాసి, వాడు జన్మదినం వాడికి తెలుసా? వాడి జన్మదినం వాడికి తెలుసా? నేను అడుగుతుంది ఏంటంటే, వాడు భూమి మీదకు వచ్చిన దినం కాదు. తల్లి గర్భంలో 9 మాసాలు ఉండి, తల్లి గర్భంలో 9 మాసాలు దేవుని చేత నిర్మాణింపబడిన తర్వాత ఆ తల్లి గర్భములో ఎప్పుడు పుట్టాడో, తల్లి గర్భంలో ఎప్పుడు పుట్టాడో వాడిని ఖచ్చితంగా డేట్లతో సహా ఆధారాలతో అన్నీ నిరూపించమనండి. అప్పుడు మహోన్నతుని జన్మను గురించినటువంటి వివరణ మేము ఇస్తాం. అర్థమవుతుందా? భూమి మీదకి రాకముందు తల్లి గర్భంలో పుడతారు. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణముగా, అతి సూక్ష్మమైనటువంటి కణముగా తల్లి గర్భములోని మనం పుట్టిన దినమును ఒక్కరోజు కానీ మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, అది రాధా మనోహర్ దాసు కానీ, అతని కన్న వాళ్ళ బాబుకు కానీ, అతని కన్న వాళ్ళ అమ్మగారికి కానీ, అతడు ఎప్పుడు ప్రవేశించాడో, ఎప్పుడు తల్లి గర్భంలో పుట్టాడో, ఎప్పుడు తల్లి గర్భంలో ఏ గడియలో అతను ప్రవేశించాడో ఖచ్చితమైన ఆధారాలు వాడు నిరూపించగలిగితే అప్పుడు క్రీస్తు జన్మదినమును గూర్చి మేము వివరణిస్తాం. రైట్? ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెబుతున్న అద్భుతమైన విషయం ఏంటంటే, భూమి మీదకు వచ్చిన ప్రతి మానవుని యొక్క జన్మదినము రహస్యము. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు అంటారా నేడు అంటారా? ఎస్, నేను రహస్యమందు పుట్టిన నాడు అంటున్నాడంటే భూమి మీద మానవుని పుట్టిన దినము రహస్యము. ఎందుకు రహస్యం అంటున్నానంటే, భూమి మీదకు వచ్చిన దినాన్ని మీరు సెలబ్రేషన్ చేస్తున్నారో, ఇదిగో మా నాయకుడు పుట్టాడు, మా హీరో పుట్టాడు, మా వ్యక్తి పుట్టాడు, నేను పుట్టాను, ఇలా భూమి మీదకు వచ్చిన దినం సెలబ్రేషన్ చేస్తారు. నేను అడుగుతుంది, భూమి మీదకు వచ్చిన దినము కాదు, నేను అడుగుతుంది ఏంటి అంటే తల్లి గర్భములో పుట్టిన దినమును అడుగుతున్నాను. చూసారా, నేను రహస్యమందు పుట్టిన నాడు అన్నాడంటే ప్రతి మానవుని యొక్క పుట్టిన దినము రహస్యము. అది దేవునికి మాత్రమే తెలుసు. నిన్ను కన్న నీ తల్లికి కానీ, నిన్ను కన్న నీ తండ్రికి కానీ, నిన్ను పెంచుతున్న ఈ సమాజానికి కానీ, నిన్ను ఆదరిస్తున్న నీ బంధువులకు కానీ ఎవరికీ తెలీదు. మరొక రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. అదే కీర్తన గ్రంథము 127 అదే కీర్తన గ్రంథము 127:2 127, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. తన ప్రియులు నిద్రపోతున్నారు అంటే అర్థం ఏంటంటే, తల్లిదండ్రులు ఇద్దరు కూడా
తెలియని సమయము. నిద్రలో ఉన్నారంటే తెలియని సమయము, అంటే తన ప్రియులు నిద్రపోతుండగా వివాహమైన తర్వాత భార్యాభర్తల దాంపత్య జీవితంలో వాళ్ళిరువురు కూడా ఏ సమయములో ఆ గర్భధారణ జరిగిందో తెలియదు, కానీ వాళ్ళిద్దరూ నిద్రపోతున్నారు. ఈ రాధా మనోహర్ దాస్ అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీడు గర్భంలోనికి రాకముందు, వీడు గర్భంలోకి రాకముందు, వాళ్ళ తల్లిదండ్రుల గర్భములోనికి పడకముందు అతన్నైనా సరే దేవుడు గర్భములో ఏ సమయములో ఎప్పుడు పడ్డాడో అది దేవునికి మాత్రమే తెలుసు తప్ప అతన్ని కన్న తల్లికి కానీ అతని తండ్రికి కానీ తెలియదు. చూసారా, తన ప్రియులు నిద్రపోవుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే నీ జన్మదిన నీ తల్లిదండ్రులకే తెలీదు, నువ్వు ఎప్పుడు గర్భంలో పడ్డావో నీ తల్లిదండ్రులకే తెలీదు. చూసారా, తెలుసా? తెలీదు. పో నీకు నాకు తెలుసా? ఎవరికీ తెలీదు. ఏమండి, ఎవరికీ తెలీదు. చూడండి, చెబుతున్నాడు తన ప్రియులు నిద్రపోవుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. అబ్బా, ఏ మాట చెప్పాడండి! గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానమే. నీ తల్లిదండ్రులకు బహుమానంగా నిన్ను ఇచ్చాడు. ఎందుకిచ్చాడు? ఏ దేవుడు నీ తల్లిదండ్రులకు గర్భఫలాన్ని ప్రసాదించి భూమి మీదకి నిన్ను రప్పించటానికి తల్లి గర్భములో నిన్ను నిర్మాణం చేసి తల్లి గర్భంలో తన స్వహస్తాలతో నిర్మాణం చేసి ఆయన కష్టం ద్వారా నిర్మాణం చేసిన తర్వాత భూమి మీదకి వచ్చి దేవుని మీద తిరగబడతావని కాదు, దేవుని మీద అపనిందలేస్తావు కాదు అని కాదు. చూశారా,